हाय हेलो नमस्ते अंडी वेलकम टू रेनबो रागिनी यूट्यूब चैनल कोत्तगा डिफरेंट वीडियो पेड़ना अंटे मैं पोद्दुन्ने फंक्षन कोसम पेनगंजपूल कजिन वाल पापद पुट्टिंटुकलैते वेल्तुंटे विजयवाड नुंची गुंटूर नुंची विजयवाड हाईवे अंता चाला इष्टं लांग ड्राइव जर्नी बैके मैं मुग्गुरं वेल्तुन्नां बागुंटुंदी जर्नी అందుకనే ఈ జర్నీని మీకు ఒకసారి చూపిద్దామని ఎలా జరిగింది ఏంటనేసి వెళ్ళామండి. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావటం వల్ల కొంచెం టైర్డ్ అయ్యాము, అందుకని వెళ్ళేటప్పుడే కొంచెం షూట్ చేయగలిగానండి. అదే కాకుండా మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం కదా, అందుకని మీ అందరికీ కూడా చూపిద్దామని. దశావతార వెంకటేశ్వర గుడి అండి, ఆ పక్కనే రెయిన్ ట్రీ పార్క్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ మనం మొదలుపెట్టింది, తర్వాత టోల్ గేట్ దగ్గర నుంచి ఫస్ట్ టిఫిన్స్ చేసి స్టార్ట్ చేశాం కదా, తర్వాత దశావతారం, రేంటి పార్క్, టోల్ గేట్, ఇలా మనం విజయవాడ వెళ్ళే దారిలో ఉన్నటువంటివన్నీ కొంచెం మీకు కూడా చూపిద్దాం అనిపిస్తుందండి. అందుకని ఇలా షూట్ చేశాను అన్నమాట. బాగుంటుంది, చాలా రోజుల తర్వాత లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్టు. ఇది వచ్చేసి సైనాపతి హాస్పిటల్ నుంచి హోటల్ అండి, కొత్తగా కట్టారన్నమాట. కొంచెం లాంగ్ వీడియో కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను, అందుకని ఏమనుకోమాకండి. ఇలా వెళ్తూ ఉన్నాము సేనాపతి. ఇది బాగా ఫేమస్ అండి మురుగన్ హోటల్, ఎప్పటి నుంచో ఉంది. సేనాపతి కూడా ఈ మధ్య పెట్టారు, కానీ మురుగన్ హోటల్ చాలా సంవత్సరాల నుంచి ఉందండి. ఫ్రంట్ సైడ్ వెజిటేరియన్, బ్యాక్ సైడ్ వచ్చేసి నాన్ వెజిటేరియన్, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కొత్తగా రింగ్ రోడ్ వేస్తున్నారంటండి. ఇది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి విజయవాడ అవతలకు అనమాట. అంటే మనం ఎప్పుడైనా ఊరు వెళ్లాలంటే మాది మాక్సిమం అటే వెళ్ళాలి, మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కాబట్టి మనం ఇంకా విజయవాడ టచ్ చేయకుండా వెళ్ళిపోవచ్చు అండి. అప్పుడైతే ఇప్పుడు మనకు 2.5 అవర్స్ పడుతుంది కదా, అప్పుడు 1.5 అవర్ లో వెళ్ళొచ్చు అంట. ఇది హైలాండ్ అండి, మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఇంతకుముందు చాలా మంది వెళ్లేవాళ్ళు, ఇప్పుడు కొంచెం తగ్గించారు, ఓన్లీ స్విమ్మింగ్ లకి వాటికి వీటికి వెళ్తున్నారు. ఇది వచ్చేసి మంగళగిరి ఊరు అండి, ఊరు కూడా చాలా డెవలప్ అయింది, రోడ్లు కూడా చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద రోడ్లు వేసారు, చూడటానికి బాగుందండి. మంగళగిరిలో మనకు వచ్చేసి ఫేమస్ ఎన్ఆర్ఐ ఉంటుందండి, తర్వాత ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుందండి. మీలో ఎవరైనా హాస్పిటల్స్ కనుక చూపించుకోవాలి అని అనుకుంటే, రేషన్ కార్డ్స్ ఉన్నా కానీ మీకు ఏదన్నా హెల్త్ కార్డ్స్ ఉన్నా కానీ, మాక్సిమం ఇలాంటి హాస్పిటల్స్ ని, ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ఇలాంటి హాస్పిటల్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. నేను చూశాను, ఇది వచ్చేసి పరిటాల అండి. అంటే ఇప్పుడు మనం విజయవాడ కూడా దాటి పరిటాల. ఇది వచ్చేసి రిటర్న్ లో షూట్ చేశానండి సాయంత్రము. ఈవినింగ్ సూర్యుడు అస్తమిస్తున్నాడు అనమాట. ఈవినింగ్ అసలు అంతగా ఎక్కువ ఏం తీయలేదండి, నేను అంతా ఓపిక అయిపోయింది జర్నీలో. మార్నింగే కొంచెం మనం ఆంజనేయ స్వామి తర్వాత ఇంకా ఆపేశాను. ఇదంతా వచ్చేసి విజయవాడ ట్రాఫిక్ అండి, ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇంకా వచ్చేసరికి నా పని అయిపోయింది, ఇంకా అందుకని ఏమి తీయలేదన్నమాట. సాధ్యమైనంత వరకు మా బాబు తీసాడు అనమాట ఇది. విజయవాడ ట్రాఫిక్, విజయవాడ ఎలా ఉంది, ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ వరకు ఫుల్ ట్రాఫిక్, ఫుల్ డెవలప్ అయిపోయింది కదా. కానీ ఇంకా మనం విజయవాడలో షూట్ చేయాలన్నా విజయవాడ చూడటానికి చాలా బాగుంటుందండి. గుంటూరు నుంచి విజయవాడ వరకు కూడా చాలా హోటల్స్ కానీ డెవలప్ అయిపోయినాయి అన్నమాట చాలా. మనం తప్పకుండా ఇంకొకసారి మంచి వీడియో